మందిరం చూస్తుంటే అసలు నిజంగా కూడా పెద్దలు మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళు కూడా అన్నారు ఇది కలియుగంలో ఉన్నామా త్రేతాయుగంలో ఉన్నామా. నిజంగా కూడా చిన్నప్పుడు రామాయణ సీరియల్ చూసినాము, తర్వాత మహాభారత సీరియల్ చూసినాము. ఆ సీరియళ్లలో ఉన్నట్టు ప్రపంచం ఆ రకంగా అక్కడ ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మోడీ గారు వస్త్రాలు తీసుకెళ్లడం, అంతకుముందు 11 రోజులు ఆయన దీక్ష, ఆయన ఎంత కమిట్మెంట్ తోటి కేవలం కొబ్బరి నీళ్ళ మీద ఉండి ఇది 30 పోరాటం 500 సంవత్సరాల నుంచి సాగుతా ఉంది, కానీ మన జనరేషన్కి ఎప్పటి నుంచైతే బాబ్రీ ఆ డాన్చాని తీసేసిన రోజు నుంచి మన జనరేషన్కి తెలుస్తా వచ్చింది. కాబట్టి దాదాపు 30-31 ఇయర్స్ మనకి తెలిసిన పోరాటం, మనకి తెలియని శతాబ్దాల పోరాటం దీని వెనకాల ఉంది. స్వయంగా అంటే ఇదంతా అయిపోయినాక ప్రతిష్ట, ఈ ప్రాణ ప్రతిష్ట అయిపోయినాక తర్వాత అందరికీ రాముల వారిని చూడడానికి అవకాశం ఇచ్చి దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. అందరు లోపల పోవడం సెల్ఫీలు దిగు, 3 అవర్స్ క్యూలో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నేరుగా ఫస్ట్ కార్యక్రమం దినేష్ గారికి రావడం, రాముల వారి ఆశీర్వాదం మీకు వస్తుంది, అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది, మీ ప్రెసిడెంట్షిప్లో